Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నా మీద ప్రధానంగా అక్కడ గతంలో కూడా చెప్పాను అతని గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు ఆ రామకృష్ణ అని చెప్పి ఒక ఎక్కడ అది ఇంకో తెలుగులో ఎంత మార్క్ చేసింది కదా రామకృష్ణ అని చెప్పి గతను దాదాపు 11 ఏళ్ళకు పైన ముందు సస్పెండ్ అయిన ఒక జడ్జిని వారు రాజకీయంగా వాడుకోవడానికి చంద్రబాబు నాయుడు ఏ జరిగినా కానీ నేను హర్జన వ్యతిరేకం చెప్పి రామకృష్ణ కుటుంబం మీద దౌర్జన్యం చేశానని చెప్పి అతను పదే పదే పత్రికల్లో చెప్పడమే కాక కేసు కూడా వేపించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఈ దళితులకంతా వ్యతిరేకమనే ఒక పిక్చర్ వల్ల దళితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దళితులను విడదీయాలని చెప్పి ఆలోచనతో ఈ చంద్రబాబు నాయుడు సాడు మొన్నటి రోజు వాళ్ళ తమ్ముడు రామచంద్ర అనే వ్యక్తి ఆయన మార్కెట్కి పోయి కూరగాయలు పండ్లు కొనేదానికి పోయి ఒక తోపుడు బండి ఉంటే ఆ బండి దగ్గర తీసుకుంటామంటే ఒక అతను కారులో వచ్చాడు ఆ దారులు వచ్చి అది అర్థంగా ఉందని చెప్పి ఘర్షణ పెడతా ఉంటే ఈ రామచంద్ర ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది అతనికి ఏదో చిన్నపాటి దెబ్బలు కూడా తగిలాయి ఆ తర్వాత అక్కడ లోకల్గా ఉండే వాళ్ళందరూ కూడా ఇద్దరిని కూడా పక్కకు దోసేసి అందరినీ కూడా పంపించేశారు ఆ తర్వాత ఈయన పోయి పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చాడు కేసు ఇచ్చిన తర్వాత కేసు కూడా రిజిస్టర్ చేశారు కేసు క్రైమ్ నెంబర్ 292/2020 అండ్ సెక్షన్ 324 రీడ్ విత్ సెక్షన్ 34 ఐపీసీ అండ్ సెక్షన్ 3-2 VA ఆఫ్ ఎస్సీ ఎస్టీ POA యాక్ట్ వాజ్ రిజిస్టర్డ్ అంటే బి కొత్తకోట పోలీస్ స్టేషన్లు రిజిస్టర్ చేయడం జరిగింది మరి మాకు సంబంధం లేని విషయం అని చెప్పి ఈరోజు చంద్రబాబుకు తెలియాలా నువ్వు చేసింది తప్పు అని చెప్పి అతనికి తెలియాలని చెప్పి నేను మీ ముందు ఈ విషయం చెప్తా ఉన్నాను లేకపోతే ఈ రామకృష్ణ గారిని గురించి కానీ లేకపోతే దళితుల గురించి కానీ మేము ఏ మేరకు మా జిల్లాలో వారికి అందరికీ కూడా ఉపయోగపడుతూ ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దళితుల కోసం కృషి చేస్తూ ఉందో మీకు ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు మరి ఇంత జరిగితే ఆ తర్వాత అతన్ని ఎవరు కొట్టారు అంటేనే అది ఏది కూడా చూడకుండా ఒక ఆయన కొడుకు ట్వీట్ చేస్తాడు ఇది అన్యాయం అక్రమం దళితుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబం చేస్తూ ఉండేది అని చెప్పి వాళ్ళ కుమారుడు ఆయనేమో ఏకంగా ఎంక్వైరీ చేయండి అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్తాడు తీరా చూస్తే వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రతాప్ రెడ్డి అని చెప్పి ఆయన స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఇది అక్కడ విలేజ్ కూడా ఆయనది నారాయణపల్లి ఆ నారాయణపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఒక లీడరు మరి ఆయన చేసిన దాన్ని కూడా మాకు రుద్దాడు తీరా అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రతాప్ రెడ్డి అనేవాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు అన్నీ చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం మాట్లాడతాడని చెప్పి మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తా ఉన్నాను డీజీపీ గారు కూడా ఒక లెటర్ రాశారు నిన్నటి రోజు డీజీపీ గారు కూడా ఒక లెటర్ రాశారు 27వ తేదీ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతాప్ రెడ్డి అనే అతను ఆ రామచంద్ర అనే అతను కొట్టడం జరిగింది మరి ఇది తెలుగుదేశం పార్టీ వారు చేసింది మీరు అకారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది ది లా అండ్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మీరు చెప్పడం భావ్యం కాదని చెప్పి చంద్రబాబు నాయుడికి మన డీజీపీ గారు కూడా లేఖ రాయడం జరిగింది మరి ఇన్ని జరిగితే కూడా దీని మీద రౌండ్ టేబుల్ సమావేశాలు ఏదో మేము ఊరంత కొండంతలు చేసి మేము దళితులకు వ్యతిరేకమని చెప్పే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా నేను స్వయంగా నా మీద కానీ ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా ఇంతవరకు ఈ రామకృష్ణ అనే సస్పెండెడ్ జడ్జిని ఎవరు పులికలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా
నిన్నటి రోజు జరిగిన ఇన్సిడెంటే ప్రూవ్ చేస్తుంది. వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో హ్యాండ్ ఇన్ గ్లో ఉన్నారు, హ్యాండ్ ఇన్ గ్లో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వారే వాళ్ళు వాళ్ళే కొట్లాడుకొని వాళ్ళనే అరెస్ట్ చేశారు, తెలుగుదేశం పార్టీ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని. మరి ఇంత జరిగినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నాడంటే చాలా దురదృష్టకరం. దానికి సపోర్ట్ చేసే మీడియా కూడా ఉంది. ఆయన హైదరాబాద్లో కూర్చొని ఏం చెప్పినా కూడా ఇక్కడ హెడ్లైన్స్లో వస్తుంది. మరి ఇక్కడ వాస్తవాలు రాసే పరిస్థితి మన ప్రింట్ మీడియాకు లేదు, లే వాస్తవాలు చూపించే పరిస్థితి కొన్ని ఎలక్ట్రానిక్ ఛానల్స్ కూడా లేదు. మరి ఇది రాష్ట్ర ప్రజల దురదృష్టం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇంకేమన్నా అంటే చెప్పండి. అరెస్ట్ అయిన వ్యక్తుల గురించి కూడా లేఖ రాస్తే తప్పు పడితే ఆయన అన్ని చెప్తాడు, అన్ని తప్పే అంటాడు. ఈడ తందానా తందానా అని ఎల్లో మీడియా అంటది, ఇంక మేమేం చేయాలా? ఆ ప్రతాప్ రెడ్డి అనేవాడు వైసీపీ కార్యకర్త అయితే రాజకీయాల్లోనే ఉండను. మరి ఎక్కడికి పోతా ఉంది ఈ మీడియా? ఎక్కడికి పోతా ఉంది మీడియా? ఎక్కడ పోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు ఎవరిని చూసుకొని ఇంతగా రెచ్చిపోతా ఉన్నాడు? మీ మీడియాను చూసుకొని రెచ్చిపోతా ఉన్నాడు? వాస్తవాలు చెప్పండి, వాస్తవాలు చెప్పమని చెప్పండి ఆయన్ని కూడా. అది కూడా బయట పెట్టి అరెస్ట్ చేసింది ఆ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అది చూసి అవన్నీ కూడా రికార్డ్ తీసుకొని ఆ డిఎస్పీ గారు పరిశీలించడం మీదట మా ఈ సెక్షన్ కింద కేసు పెట్టి ప్రతాప్ రెడ్డి అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని కూడా మేము దళితులకు వ్యతిరేకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నీవేమో ఒక దళిత శాసనసభ్యుని గెలిపించుకోలేకపోతావు, గెలిపించినా కానీ కడకాలం 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే వాడిని మంత్రిగా కంటిన్యూ చేసేదానికి కూడా నీకు బుద్ధి పుట్టదు. ఒక ఎస్టీ ఎమ్మెల్యే ఎవరు కూడా నీ పార్టీలో గెలవలేదు, ఒక మైనారిటీకి కూడా నువ్వు మంత్రి పదవి లేదు. నువ్వు కూడా ఒక పార్టీ పెట్టి నువ్వు కూడా మాట్లాడితే ఇట్లా రామదాస్ దగ్గర నుంచి పార్టీ పెరుక్కొని నీ సొంత పార్టీ కూడా కాదు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీని స్థాపించాడు, సొంతంగా అధికారంలోకి వచ్చాడు, అది కూడా భారతదేశంలోని యోగ్యనాథ మెజారిటీతో 51% ఓట్లతో వచ్చాడు. మరి నువ్వేమో మీ మామ దగ్గర పార్టీ పెరుక్కొని పార్టీ పెట్టి మరి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నావు. దళితుల మీద లేదు నీకు ప్రేమ, ఎస్టీల మీద లేదు, మైనారిటీల మీద లేదు. ఈ రోజు నువ్వు ఓట్ల కోసం మా దగ్గర నుంచి విడబెరకాలనే మాట్లాడితే ఇది మీరందరూ కూడా దానికి మద్దతు ఇస్తా ఉన్నారంటే నేను నవల్లో ఏడ్చాలి, నాకు అర్థం కావడం లేదు. పిలుస్తారు ఎవరో ఉన్నారు, ఎవరు తెలుసు.